రెండో టేబుల్ కాఫీ ఇవ్వరా ఆ ఏం కావాలి బాబు ఓ మినపట్టు పడరా మినపట్టలేదు లేదా అప్పుడే ఏర్పడమంటే ఏను వస్తానమే కలగనమంటయా పిండి అయిపోయింది చపాతీ కావాలా సరే పడరా సింగిల్ చపాతీ కప్పు మీద పెంకులు దిక్కులేదు గానీ బోర్డు మాత్రం షోగ్గా పెట్టాడు నన్నే 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 చెప్పోయా ఏం చెప్పంటావయా కాశీమల్లి కలి చెప్పంటావా నువ్వు తినేది ఏంటో చెప్పోయా నీ దగ్గరే ఉందో చెప్పోయా ఆ ఇడ్లీ ఉప్మా చపాతీ ఇడ్లీ ఎంత 3 రూపాయలు చట్నీ ఫ్రీ ఫ్రీయా ఉప్మా 5 రూపాయలు చట్నీ ఎంత ఫ్రీ ఫ్రీయా అయితే రెండు ప్లేట్ చట్నీ తీసురా చట్నీయా ఆ వట్టి చట్నీ ఏం చేసుకుంటావయ్యా అక్కడ పట్టించి తలస్నానం చేసుకుంటా నీకెందుకు తీసురావా ఎవడండి వీడు హోటల్ కొత్తలో ఉన్నాడు రేయ్ ఇస్తానరా నీకు చిన్న జలక్ పట్రా చెప్తా ఈడవ్వ ఈ చిదంబరగాడి హోటల్లో చపాతీ తిన్నగంటే పాత హవాయి చెప్పు పీకు తిన బెటర్ నన్నే నన్నే నన్న థాంక్యూ నన్నే 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 జబరొట్టి చట్నీ తింటే హ్యాపీ 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 ఏం చేసుకుంటారు ఏడికి ఎందుకు చిదంబరం చిదంబరం ఏంటే ఆంబోతులో అలా అరుస్తున్నావు ఏరా నేను మినపట్టు అడిగితే పిండి లేదన్నావు అవును దిబ్బరొట్టి ఎక్కడి నుంచి వచ్చింది రా పిండి దిబ్బరొట్ట నేను బిల్లు ఇవ్వను రై నీకు దిబ్బరొట్టి ఎక్కడి నుంచి వచ్చిందా ఎక్కడి నుంచి రావడం అంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు అవును ఆగు చట్నీకి డబ్బు చట్నీ చట్నీ ఫ్రీ అని చెప్పావు కదా ఫ్రీ అంటే విడిగా ఫ్రీ కాదు టిఫిన్ తో కలిపి ఫ్రీ అన్నాను అవును నువ్వు టిఫిన్ ఇవ్వలేదు కదా ఆ టిఫిన్ నా దగ్గర ఉన్న టిఫిన్ అడగలేదు కదా చట్నీ ఫ్రీ అని చెప్పావు కదా చట్నీ టిఫిన్ తో చెప్పారు కదా చట్నీ ఫ్రీ అన్నావు కదా చట్నీ ఫ్రీ ఫ్రీ అని చెప్పి ఏంటన్నయ్య అప్పచ్చితో గొడవ పడుతున్నావు అప్పచ్చా పాపచ్చా నిన్ను ముందే తెలుసా తెలియకపోవడం ఏంటి నేను పనిచేసే చోట ఈయన డ్రైవర్ గా పనిచేస్తున్నాడు నన్ను ప్రేమించాడు శోభనం కూడా చేసుకుంటాడు ఉప్పు శోభనం కాదే పెళ్లి పెళ్లి తర్వాత నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు డ్రైవరు బ్రోకరు కాదురా ఎదురు కట్నం ఇచ్చే గొప్పోడు పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే చెప్పు దిగిపోద్ది పళ్ళేస్తారు బావా అమ్మాజీ నువ్వు కారు టైర్ వైతే నేను నిన్ను అంటి పెట్టుకున్న ట్యూబ్ నే ఆ ట్యూబ్ కి ఇప్పుడు పంచర్ పడుద్ది ఏంటే బోర్కు వచ్చిన ఇంజిన్ లాగా ఓ నష పెడతావు నువ్వు ఇట్టాగి అంటూ ఉండు మా అన్న ఎవరితో తాళ కట్టించేస్తాడు ఏంటి వాడు కట్టించేది పప్పులో ఉప్పు మెట్టడారి వెనక మీసాలు పెట్టినట్టు తింగరదవా వాడేం తింగరదవు కాదు కాకపోతే నువ్వు తింగరదవా చాలు ఎవరిక మా అన్న చాలా తెలివైనడు మా అయ్య నాకు రాసిన ఆస్తంతా తొక్కేద్దాం అనుకుంటున్నాడు తొక్కేయడానికి ఏమైనా యాక్సిడెంట్ అనుకున్నాడా అవును మీ బ్రదర్ నాకు ఏమాత్రం కట్టివ్వాలనుకున్నాడు సిగ్గు లేకపోతే సరే కట్నం అంటే కట్నం నన్ను చేసుకున్నాడు ఎదురు కట్నం ఇవ్వాలని మా అన్న రూల్ ఇచ్చాడు తెలుసా ఏంటి నిన్ను చేసుకోవడానికి ఎదురు కట్నం ఇవ్వాలా మీ అన్నని బోల్తా కొట్టించి టింకరింగ్ చేయించి 10 పైసలు కట్నం ఇవ్వకుండా నిన్ను చేసుకోకపోతే నా పేరు అప్పాజే కాదు మాటలు కాదు చేతలు కావాలా ఈ అప్పాజీ గడేంటి ఇవాళ బిల్లు ఎగ్గొడ్డానికి లేటెస్ట్ ఐడియా ఏదో ఎత్తనట్టున్నాడు ఏంట్రా నవ్వు పిశాచాలు ఏడుస్తున్నట్టు రాత్రి నాకు కల వచ్చింది ఆ కల నీకు చెప్తే ఆత్మహత్య చేసుకుంటావు బాబాయ్ ఏమి చేసుకోను గాని చెప్పు ఒకవేళ నేను చెప్పటం మొదలు పెడితే మధ్యలో ఆపేస్తావు బాబా నేనేమి ఆపను గాని చెప్పు ఒకవేళ ఆపమంటే నేను ఆపమన్నా ఒకవేళ ఆపమంటే నీ ఇష్టం వచ్చిన పని నేను చేస్తానయ్యా చేస్తావా చేస్తావా చేస్తాను నీ చెల్లించి పెళ్లి చేస్తావా ఆడు చేయకపోతే నేను దగ్గర నుంచి చేస్తాను నువ్వు చెప్పవయా ఆ ముక్క చిదంబరం గాని చెప్పమాను చేస్తాను చెప్పు అయితే విను రాత్రి కల్లు మీ నాన్న పందులు తోలుకుంటూ కనిపించాడు మీ అమ్మ ఊర కుక్కలాంటి నిన్ను గిన్నె కొడి లాంటి మీ చెల్లిని కని పెంచలేక వీధుల్లో అమ్మా అమ్మా అని అడుక్కు తింటుంది అప్పుడు మురుక్కుంటల్లోను కంట కుప్పల మీద గజ్జి కుక్కలా తిరిగాయి నీకు మీ నాన్న రంబలాంటి అమ్మాయినికి పెళ్లి చేశాడు శోభనం రోజు రాత్రి నలుగురు రాక్షసులు నీ పెళ్ళాన్ని ఎత్తుకుపోయి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ తర్వాత
నీకో అమ్మాజీకి దగ్గర నుండి మేం చేస్తాం పెళ్లి ఒరే దండలు అడుగుండ్రా ఇదిగోండి దంగో దండలు మార్చుకోండి అలాగే బావా మమ్మల్ని ఆశీర్వదించు బావా మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని ఆశీర్వదిస్తాను రా అమ్మాజీ అన్నయ్య నీకు ఈ జన్మ పెళ్ళవుతుందని అనుకోలేదు అయినా బాధగా ఉంది బాధెందుకు బావా నా చెల్లికి చిన్నప్పుడే పెళ్ళైంది కానీ పెళ్ళైన రెండో రోజునే దేవుడు లారీ రూపంలో వచ్చి దీని మొగుణ్ణి ఎత్తుకుపోయాడు అరగంట క్రితం వరకు నా చెల్లి విడో విడో మామూలు విడో కాదు బావా యంగ్ విడో మొగుడు పోయిన మూడో రోజునే నలుగురు దుర్మార్గులు దీని తీసుకుపోయి మానభంగం చేసేశారు మానభంగమా ఇందాక నీకు వచ్చింది కళ ఇది వాస్తవం బావా నన్ను క్షమించప్పాజీ అక్కడ పవిత్ర గోదావరిలో నేను అమ్మాజీ స్నానం చేసి పవిత్రంగా మా జీవితాన్ని ఆరంభిస్తాం నీలో శ్రీకృష్ణుడు కనబడుతున్నాడు బావా అమ్మా మనకు పెళ్లి పిల్లని చూపించకుంటారే మనం తీసుకొచ్చిన జాంగ్రీలు మెత్తాడికి పత్తులు ఉండు బిడ్డ ఆడపిల్లన్నాక జరంత సోకు చేసుకోవాలి కదా గట్లరా అవు మళ్ళా అయితే జర మంచిగా చోటు చేయించి తీసుకురండి తీసుకురండి అమ్మో ఇదేంటే ఇక పెళ్లి పిల్లను ఆడోళ్ళు తీసుకురాకుంటా ఈ మొగ పొరడు తీసుకొచ్చిండేది అదే నాకు సమజైతలేదు బిడ్డ మేమిద్దరం ఫ్రెండ్స్ లేండి ఎంత ఫ్రెండ్స్ ఏంది ఇచ్చి పుచ్చుకుని ఎంత దోస్తీ మాది అట్లానా నువ్వే విత్తావు నావే ముచ్చుకుంటాను ఎందుకు బిడ్డ అమ్మాయి చాయ్ తెచ్చింది గద్దీసుకున్నా ముందు అవునవును తీసుకోండి నీ పేరేందమ్మా అబ్బా మాటలు రావా నువ్వు ఒకటే రెండో పెళ్ళాడివి ఈ పిల్లకి మొదటి పెళ్ళేగా అందుకని సిగ్గుపడుతుంది పర్వాలేదు చెప్పు ఒక పాట పాడు ఇది భోజనం ముందండి భోజనం చేస్తుండండి భోజనం తర్వాత అండి ఇది టీ తాగే ముందండి టీ తాగేటప్పుడు అండి టీ తాగిన తర్వాత అండి ఇది రాత్రి భోజనం ముందండి భోజనం చేస్తూ భోజనం తర్వాత అండి షబ్బబ్బా ఇన్ని మాత్రలు మింగి బతికే కంటే ఇదిగా ఇందులో రెండు చుక్కలు మింగారనుకోండి డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోతండి అప్పుడప్పుడు నువ్వు మంచి సలహాలు ఇస్తుంటావురా ఒకసారి కత్తిది ఇదిగోండి అన్సీజన్లో పుట్టి ఎదవా దీని పెట్టి ఒక్క పోటు పొడిచారంటే నేను కాదురా నువ్వెళ్తావు నరకానికి దరిద్రం వదిలిపోద్ది నన్ను చంపటం కాదు అక్కడ కార్మికులు ఆకలి తావులు తావకుండా చూసుకోండి లేకపోతే మీ తావు కోసం ఏందంటావు చెప్పు ఇడ్లీ ఉందా ప్లేట్ ఎంత మూడు రూపాయలు ఆకులు పెడతారా ప్లేట్ లో పెడతారా ప్లేట్ లో అది మామూలు ప్లేట్ లో కాదు స్టీల్ ప్లేట్ లో మంచినీళ్ళు కూడా ఇస్తాం ఫ్రీగా స్టీల్ గ్లాస్ లో అది చిదంబరం హోటల్ స్పెషాలిటీ ఆహా నీ మాట మీద నా నమ్మకం ఏంటి ఈ చిదంబరం మాట అంటే మాటే అంత పెద్ద మాట మీద నిలబడేవాడు అయితే ఇదిగా ఈ కాగితం మీద సంతకం పెట్టవా ఏంటిది ప్రామిసరీ నోట్ ఎందుకు ఎందుకంటే తీరా నేను తిన్న తర్వాత నువ్వు రేట్లు పెంచేస్తారా చిచి చిచి మాట తప్పడం మా వంశంలోనే లేదురా అంత పెద్ద గొప్ప వంశం అయితే సంతకం పెట్టవా పెట్టు పెట్టు దమ్ముంటే పెట్టవా మనిషి మీద మనిషికి నమ్మకం ఉండాలిరా ఏదో సంతకం ఒక్కటే అంటే మూడు పెట్టాను రా బావా ఇప్పుడు నీ వంశం మీద నాకు నమ్మకం కుదిరింది బావా అది వెళ్ళి 15 ప్లేట్ ఇడ్లీ పెట్టరా 15 ప్లేట్లు ఇడ్లీయా నువ్వు తిన్నాకే లేదు మా దొడ్లో గేదెలు కేయడానికి చెత్తవాగుడు ఆపేళ్ళి పట్టరావా ఇలా ఇదిగా మామూలు ప్లేట్ లో తీసుకొస్తామా అందులో స్పూన్ లో తీసుకురా చేస్తుంటే మనకు అలవాట్లేదు వెళ్ళి ఎలవా తీరుగుతాడండి వెళ్ళమంటే బాబు ఏం బాబు వాసి బేసిన ఎక్కడ చేతికే ఉంది మొత్తం నాకేసే కదా చొక్కాలు దురిసేసుకుని వెళ్ళు వాసి బేసిన ఎక్కడ అంటే చొక్కాయి దురుచుకోమంటారు ఏంటి ఏంటీ ఇడ్లీ టాబ్లెట్లా టాబ్లెట్ లాంటి ఇడ్లీ ఏంటి ఒక పెడతాడు మంత్రులు లభిస్తా చేతికన్నా అక్కర్లేదా బావా మొత్తం బిల్ ఎంత 45 రూపాయలు ఏంటి 45 రూపీస్ చీప్ ఇచ్చి చాలా చీప్ హోటల్ అనమాట ఇదిగో 50 రూపీస్ 5 రూపాయలు టిప్ ను ఉంచుకో ఏం బడా అమ్మాజీ ఈ గోడ సచ్చిగా తెరిచి పట్టుకో అది అట్ట పట్టుకో ఒకటి ఇందులో మూడు పెట్టండి ప్లేట్లు గ్లాసులు గోన్ సెంచులు పడేస్తున్నాడు తీ నువ్వే కదా చెప్పావు ప్లేట్ ఇడ్లీ 3 రూపాయలని
పదిహేను ప్లేట్లకు 45 రూపాయలు ఇచ్చాను, 5 రూపాయలు టిప్ కొట్టి కదా. ప్లేట్ ఇడ్లీ అంటే ప్లేట్ తో కలిపి కాదు. నువ్వు ఇలాంటి లిటికేషన్లు ఎడతావని తెలిసే ఈ కాగితం మీద సంతకం కూడా తీసుకున్నాను. ఈ కాగితం కోర్టులో వేసాను అనుకో, నిన్ను తీసుకెళ్లి జైల్లో పెడతారు, అప్పుడు మీ ఇద్దరు జరగదు.